ఫుట్ మసాజ్ చేయించుకోవడం వల్ల యూజ్ ఏంటంటే మనం బాగా తిరిగి తిరిగి ఉంటాం కదండి. సో హౌ మచ్ ఆయిల్ మసాజ్? నో స్ట్రాంగ్ హ్యాండ్. గివ్ మీ 1000 బాట్ 1 అవర్. ఆమె, యూ హ్యావ్ బూమ్ బూమ్ మసాజ్? బూమ్ బూమ్ టైప్ అంట. వాళ్ళు బయటకు వస్తారు అనమాట హోటల్కి, ఈవిడే పంపిస్తుంది. ఈవిడేంటంటే థాయిలాండ్లో చాలా మసాజ్ పార్లర్స్లో అడిగాను, చాలామంది వీడియో అయితే వద్దు అని అంటున్నారు. ఇక చేసేదేమీ లేక పోయినసారి నేను వెళ్ళిన మసాజ్ పార్లర్కే వచ్చి మళ్ళీ వీడియో తీస్తున్నా. ఇక్కడ కూడా వీడియోకి అంత కోఆపరేట్ చేయలేదు, కానీ ఏదైనా ఇన్ఫర్మేషనే కదా అని నాకు సాధ్యమైన మేరకు వీడియో రికార్డ్ చేశాను. దయచేసి అర్థం చేసుకోగలరు. చేశాను ఆమీస్ మసాజ్ పార్లర్కి, లోపలికి వెళ్ళిపోదాం వచ్చేసేయండి. ఇక్కడికి ఎందుకు వచ్చానంటే నాకు ఇక్కడ ఏంటంటే కొంచెం చీప్ ప్రైస్కి చేస్తుంది ఎప్పుడు వచ్చిన మసాజ్ బయటతో కంపేర్ చేసుకుంటే. నేను వచ్చేసి ఇక్కడికి వచ్చింది బాడీ మసాజ్ కోసం కాదు. సో ఫుట్ మసాజ్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి ఈ మ్యానిక్యూర్, ఈ గోర్లు అనేవి పెరిగిపోయినాయి. ఎవరికైనా షేక్ హ్యాండ్ వేస్తుంటే అమ్మాయిలు వింతంగా చూస్తున్నారు. ఇక్కడ థాయిలాండ్లో ఎవరు కూడా గోర్లు పెంచుకోరన్నమాట. సో మ్యానిక్యూర్ చేయించుకుందామని. ఇంకోటి వచ్చేసి స్క్రబ్. సో నాకు మొత్తం కలిపి బెస్ట్ డిస్కౌంట్లో చేస్తుంది, చాలా తక్కువ ప్రైస్కే, 300 బాట్స్కే చేస్తుంది నాకు. మామూలుగా అనుకోండి వేస్తుంది కాటు 500 అట్లాగా. మనం రెగ్యులర్గా వస్తున్నాం కదా, సో అందులోనూ వీడియో తీసి ప్రమోట్ చేసి పెడుతున్నాం, తక్కువ చేస్తుంది. సో వెర్ ఇస్ మై సీట్ ఆమీ? దిస్ వీడియో తీస్తుంది ఆమీనే. యా, వెర్ ఇస్ మసాజ్ గర్ల్? కమాన్ కమాన్ రా. మసాజ్ ఫస్ట్ కాళ్ళు అయితే నీట్ క్లీన్ చేస్తుంది. ఆహా, చల్లంగా ఉంది క్లాత్. హౌ మచ్ ఆయిల్ మసాజ్? ఓకే, కోకోనట్ ఆయిల్తో మసాజ్ చేస్తే 500 బాట్స్ అంట. హౌ మచ్ థాయ్ మసాజ్? థాయ్ మసాజ్ డ్రై మసాజ్ నో ఆయిల్, 250 బాట్ ఫుల్ బాడీ. ఓకే, థాయ్ మసాజ్ అంటే ఆయిల్ ఏం బెటరు, బాడీని విరిచేస్తారు, ఎరగదీసి మరగబెట్టేస్తారు. అది వచ్చేసి 250 బాట్స్, 250 బాట్స్. నెక్స్ట్ హౌ మచ్ ఫుట్ మసాజ్? ఫుట్ మసాజ్ ఫుట్ మసాజ్ ఫుట్ అండ్ నెక్ అండ్ షోల్డర్. ఓకే, ఫుట్ ఫుట్ అండ్ నెక్ అండ్ షోల్డర్ 250. ఫుడ్ అండ్ నెక్ అండ్ షోల్డర్ 250 బాట్స్ అంటే మనకి కాళ్ళు చేస్తారు, మనకి కాళ్ళు షోల్డరు నెక్ సరు 250 బాట్స్. ఎనీ మసాజెస్ యూ హ్యావ్? థాయ్ విత్ ఆయిల్ మసాజ్, థాయ్ 30 మినిట్. ఓ మై గాడ్, మన మసాజ్ మన ఛానల్లో వీడియో ఉంటుంది. ఆయిల్ 30 మినిట్. ఓకే, ఫుల్ బాడీ. ఓకే, 30 మినిట్ టూ టిల్ 1 అవర్. ఓకే, 350 బాట్. థాయ్ విత్ ఆయిల్ విత్ టైగర్ పామ్. ఓకే, 350 బాట్. ఆవ్, థాయ్ మసాజు ప్లస్ ఆయిల్ మసాజు, అదొక అరగంట ఇదొక అరగంట 1 అవర్ చేస్తారు, విత్ టైగర్ బామ్తో చేస్తారంట, 350 బాట్స్ అంటండి. సో కావాలంటే ట్రై చేయొచ్చు. ఓకే, నాది గుడ్ బాడీ అంట, లాస్ట్ టైం బట్ల చేయించుకున్నాం కదా, సో ఇప్పుతున్నాను. యు వాంట్ టు సీ మై బాడీ? బన్నీ ఉంటుంది లోపల, మరి బన్నీ కూడా ఇప్పేసేలేము. యు లైక్ మీ? ఐఎమ్ ఆల్రెడీ, ఐ హ్యావ్ గర్ల్ ఫ్రెండ్, ఐ హ్యావ్ ఎ గర్ల్ ఫ్రెండ్ నాన్న. నో స్ట్రాంగ్ హ్యాండ్. స్ట్రాంగ్. ఫుట్ మసాజ్ చేయించుకోవడం వల్ల యూజ్ ఏంటంటే మనం బాగా తిరిగి తిరిగి ఉంటాం కదండి, సో బాగా తిరిగి తిరిగి ఉంటాం కాబట్టి మనకి ఏంటంటే కాళ్ళు అవన్నీ కూడా స్ట్రెయిన్ అయిపోయి ఉంటుంది. సో వీళ్ళు ఫుట్ మసాజ్ చేస్తారు, అంతేకాకుండా నెక్ హెడ్ అది కూడా చేస్తారన్నమాట. మీరేం కంగారు పడొద్దు, ఈ మసాజ్ పార్లర్ ఎక్కడో అడ్రస్ నేనైతే మీకు స్క్రీన్ పైన ఇస్తాను, అంతేకాకుండా మన ఆమీ మేడం మొబైల్ నెంబర్ కూడా ఇస్తాను మీకు, ఆవిడ కాల్ చేసి డైరెక్ట్గా మీరు ఇక్కడికి వచ్చేసేయచ్చు. ఓకేనా? బ్యాంకాక్లో ప్రాట్నామ్లో ఉంది ఇది, వచ్చేసి నియర్ ఆపోజిట్ బాడ్రూమ్ హోటల్ ఆపోజిట్. సో ఈజీగా వచ్చేసేయచ్చు మీరైతే. ఆమీ, యూ హ్యావ్ బూమ్ బూమ్ మసాజ్? వై యూ షాప్ హ్యావ్ నో బూమ్ బూమ్ మసాజ్? వాట్ ఆయిల్ థాయ్ మసాజ్? నో బూమ్ బూమ్? యూ నాట్ డూ బూమ్ బూమ్? నెవర్? నేనైతే అది కూడా అడిగేశాను ఓపెన్గా, ఎందుకంటే పరిచయం ఉంది కదా, రెగ్యులర్గా వస్తున్నాం కదా. బూమ్ బూమ్ అంటే ఏం లేదండి, బూమ్ బూమ్ అంటే అదే అనమాట, మీరు అనుకుంటున్నదే. ఇక్కడ థాయిలాండ్లో బూమ్ బూమ్ అనేది కామన్, బూమ్ బూమ్ అంటే అదే, ఇంకా అదేంటో నేను చెప్పను, ఎందుకంటే బూమ్ బూమ్ అంటే అదే, ఇంకా ఆ రొమాన్సింగ్ అది ఉంటుంది కదా, అది బూమ్ బూమ్ అంటే. ఆ బూమ్ బూమ్ అనేది ఈవిడ ఇక్కడ ఈ మసాజ్ పార్లర్ ఏదైతే ఉందో,
సో ఇక్కడైతే చేయదండి, ఎందుకంటే ఇది వీడికి ఇష్టమైన పవిత్రమైన ప్లేస్ అన్నమాట. సో మసాజ్ అయితే మంచిగా చేస్తారంట. ఒకవేళ బూమ్ బూమ్ కావాలంటే ఇప్పుడు ఎవరైతే వీడి దగ్గర వర్క్ చేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళని హోటల్కి పంపిస్తారంట. అంటే అక్కడ మసాజ్ చేయించుకొని, మసాజ్ చేయించుకున్న తర్వాత ఒకవేళ మసాజ్ చేయించుకునేటప్పుడు మీకేమైనా కావాలి అనుకుంటే మీరు ఆ గాల్తో మాట్లాడుకోవడం అంట డైరెక్ట్గా, అంటే డైరెక్ట్గా అడిగేయచ్చు అంట. సో వాళ్ళు ఓకే అంటే ఓకే, వాళ్ళకి మీరు మనీ ఇచ్చేసి బూమ్ బూమ్ చేయొచ్చు. మీకు వద్దనుకుంటే ఓన్లీ మసాజే చేయించుకోవచ్చు, అది మీ ఇష్టం అనమాట. సో ఈవిడైతే ఆ బూమ్ బూమ్ డబ్బులు కూడా ఏం తీసుకోదంట, ఈవిడ ఓన్లీ ఆ మసాజ్ డబ్బులే తీసుకుంటుందంట యామీ అనే ఆవిడ. చంపేస్తున్నావు కదా నానా నానా. సో ఈవిడైతే ఓన్లీ మసాజ్ డబ్బులే తీసుకుంటుంది. ఆ బూమ్ బూమ్కి సపరేట్గా మనీ పే చేయాలన్నమాట. బూమ్ బూమ్కి సపరేట్ డబ్బులు వాళ్ళకి పే చేయాలన్నమాట అదంట. అది కూడా ఒక డౌట్ అనేది క్లారిఫై చేస్తా. నో యువర్ గుడ్ గర్ల్ ఐఎంసే. ఈ నానా ఏమంటుందంటే నువ్వు నా గురించి ఏమైనా తప్పుగా చెప్తున్నావు అంటుంది. లేదు ఈ నానా కాదులే, ఈ ఈవిడ దగ్గర సపరేట్ ఉంటారంట, ఆ బూమ్ బూమ్కి సపరేట్ ఉంటారంట ఈవిడ దగ్గర. సో వాళ్ళనే పంపిస్తుందన్నమాట అవుట్ సైడ్కి. ఓకేనా? వాళ్ళు ఆల్రెడీ అంటే మ్యాక్సిమం వస్తారండి బూమ్ బూమ్, ఇబ్బంది ఏమి ఉండదు. అక్కడికి వెళ్ళిన తర్వాత బూమ్ బూమ్ అంటే నవ్వుతున్నారు, అక్కడికి వెళ్ళిన తర్వాత మాట్లాడుకోవడమే మనం. ఆహో చంపేస్తుంది. సో అదనమాట ఇంక బూమ్ బూమ్. ఇది ఒక పెద్ద అధ్యాయం థాయిలాండ్లో. నానా ఏదో చూస్తానికి సన్నంగా ఉందనుకున్నా కానీ నానా అమ్మాయి పేరు నానా అనమాట. పిసికి పడేస్తుంది కాల్ని. నానా స్ట్రాంగ్ నానా స్ట్రాంగ్ అప్పా. అది ఐ వాంట్ దట్ టైప్ ఆఫ్ మసాజ్ బికాస్ వీఆర్ ఇండియన్స్, వీ వాంట్ మోర్ స్ట్రాంగ్. ఆ ఓ చంపేస్తుంది నానా. ఆ స్క్రబ్ అన్నమాట, కొంచెం కలర్ పెరిగిద్దని చేస్తున్నా. నానా స్ట్రాంగ్, ఐ వాంట్ స్ట్రాంగ్ స్ట్రాంగ్. ఓ ఆఫ్టర్ స్ట్రాంగ్, ఓకే నో ప్రాబ్లం. అంటే స్ట్రాంగ్గా చేయమంటున్నాండి. ఇక్కడ వీళ్ళతో ఇలా మాట్లాడడానికి వెళ్ళ రీజన్ ఏంటంటే వీళ్ళు థాయిలాండ్లో ఎలా మాట్లాడతారంటే వీళ్ళకి కొన్ని కొన్ని మీనింగ్ సాగతీసి చెప్తేనే అర్థమైంది అనమాట. సో నేను దర్శనం అందుకే నేను వీళ్ళకి సాగతీసి చెప్తున్నాను. కొంచెం వాళ్ళ మాటలు కూడా మీకు అర్థమవుతున్నాయి కదా. సో అట్లాగే వాళ్ళకి సాగతీసి చెప్పాలి. ఇప్పుడు ఎలా అంటే మనం సేమ్ సేమ్ అంటాం, వాళ్ళు సేమ్ సేమ్ అంటారు. సో చాలా డిఫరెన్స్ ఉందన్నమాట వాళ్ళ లాంగ్వేజ్కి మన లాంగ్వేజ్కి. ఇక్కడ ఏంటంటే యాక్సెంట్, వాళ్ళు మాట్లాడి థాయ్ లాంగ్వేజ్ అనేది సాగతీసి మాట్లాడతారు ఏం మాట్లాడినా. అందుకే ఇప్పుడు స్ట్రాంగ్ ఉంది, స్ట్రాంగ్ అంటే వాళ్ళకి అర్థమైంది. అది వాళ్ళకి స్ట్రాంగ్ అంటే అర్థం కాదు, ఎందుకంటే వాళ్ళు థాయ్ లాంగ్వేజ్ అనేది స్పీడ్గా మాట్లాడరు, స్లోగా మాట్లాడతారనమాట. గివ్ మీ 1000 బాట్, 1 అవర్. ఇక మనం ఇచ్చే ఆ 300 బాట్స్లోనే మ్యానిక్యూర్ అంటే మన గోల్ అనేది నీట్కి కత్తిరించేసి గోల్ పాలిష్ చేస్తారనమాట. బాగుంటుంది, చివరిలో చూపిస్తాను మీకు మొత్తం. ఐ వాంట్ మోర్ స్ట్రాంగ్. మోర్ స్ట్రాంగ్. ఎప్పుడైనా కానీ ఇంత స్ట్రాంగ్గా చేస్తుంటే మోర్ స్ట్రాంగ్ అంటాడా? మోర్, ఐ వాంట్ మోర్, మోర్ పెయిన్. ఓ చంపేస్తా. ఇది మాత్రం బాగుంటుంది. అట్టకు మన మొత్తం పాటు మళ్ళీ నా. షీఈస్ వెరీ స్ట్రాంగ్ ఆమి. ఔ
యు వాంట్ గివ్ మీ థౌజండ్ బాట్ వన్ అవర్ ఓన్లీ వన్ అవర్ ఆమీజీ మనకి టీ కూడా ఇచ్చారు. సో ఇదేదో థాయిలాండ్ స్పెషల్ టీ అంట. ఫ్రీ రైట్? యా ద టేస్ట్ గుడ్. ఆమీజీ యు ఆర్ 50 ఇయర్స్ ఓల్డ్. హౌ యూ మెయింటైన్ గ్లామర్? What? But you are not look like 50 years. Look like 50? No, you are look like just a 35, 40 years old lady. How you maintain? Nothing. What you just eat? Just smile. Not serious. What you are eating? Normal. No. I eat clean. Cream? Cream. Cream meaning? Look like... ఓ క్రీమ్స్ ఓకే. యా అమ్మ క్రీమ్స్ వాడి మామూలుగా మెయింటైన్ చేయట్లే. యామీ చూస్తున్నారు కదా 50 ఏళ్ళు అంటే ఎవరు కూడా నమ్మరు. అసలు ఆవిడ డ్రెస్ సెన్స్ చూడండి ఎలా ఉందో. 50 ఏళ్ళకి ఆవిడ డ్రెస్ సెన్స్ మొత్తం అసలు అదంతా కూడా నా హ్యాండే షేక్ అయిపోతుంది చూస్తుంటే. ఆవిడేంటో అసలు. నో యు ఆర్ నాట్ బ్యూటిఫుల్ బట్ యువర్ లుక్ లైక్ నాట్ 50 ఇయర్స్. యువర్ లుక్ లైక్ 40-35 ఇయర్స్ ఓల్డ్ జస్ట్. అండ్ నానా వచ్చేసి బ్యాక్ కెమెరా నుంచి చూపించాలి. 38 రియల్లీ? ఓ మై గాడ్ 38 ఇయర్సా? అలా లేదండి చూస్తానికి. ఎలా ఉందంటే ఏదో ఏమో 25 or 26 అన్నట్టు ఉంది. 38 ఇయర్సా? వామ్మో ఇప్పుడు దా నేను 30 ఇయర్స్ ఆంటీ చేత మసాజ్ చేయించుకున్నానా? వామ్మో నాట్ లుక్ లైక్ 38 ఇయర్స్ ఓల్డ్ లేడీ. నేనే పెద్దోళ్ళ ఉన్నా. ఐఎమ్ 25 ఇయర్స్ ఓల్డ్. వెరీ యంగ్ అంట అమ్మో. ఓకే 2000 బాట్ పర్ అవర్ నాట్ 1000. ఓకే బికాస్ యువర్ 38 ఇయర్స్ ఓల్డ్. అయితే సెలవు తీసుకుంటున్నాను. నానాకైతే 20 బాట్స్ ఇచ్చాను. 20 బాట్స్ సరిపోలేదంట. మరి మన దగ్గర మనీ లేవు, ఏం చేస్తాం? ఆమీజీ వేస్తుంది. ఇచ్చాగా డబ్బులు? నీకు ఇంకేం కావాలి? నీకు కావాలంటే 2000 బాట్స్ పర్ నైట్. నో పర్ అవర్. What happened, she? I don't have no money. No money, no honey. Why no money? You come here. Okay. I'm going to get a massage. Thank you. Thank you for coming to my shop. Okay. Helping and serving my shop. Yeah, I'm happy. I'm happy. You happy? Yeah, happy. I'm happy. I'm really happy. And for... సార్ నాకు వచ్చేసి స్క్రబ్ చేశారు, ఇది మ్యానిక్యూర్ కూడా చేశారు, బాగా నీట్గా చేశారనమాట. ఇప్పుడు నేను ఎవరికైనా షేక్ అండి వచ్చి అమ్మాయిలకి, అమ్మాయిలు నన్ను డిఫరెంట్గా చూడరు. మ్యానిక్యూర్ అనేది చేయించేసుకున్నాము, బాగుందన్నమాట. నీట్గా ఫీలింగ్ కూడా బాగుందిలే, మంచిగా చేశారు, స్క్రబ్ కూడా చేశారు. హ్యాండ్ కూడా ఇంటికి వెళ్ళిన తర్వాత, ఐఎమ్ నాట్ హ్యాండ్సమ్ ఓకే. నేను ఇంటికి వెళ్ళి స్నానం చేసినప్పుడు సోప్ అనేది లైట్గా పెట్టుకోమని చెప్పారు. స్క్రబ్ చేసిన తర్వాత హార్డ్గా పెట్టద్దు అన్నారు, ఎందుకంటే స్క్రబ్ చేశారు కదా స్కిన్ అనేది వీక్ అవ్వకుండా అంట. సో అదైతే పాటించేద్దాం. ఇంకా అయిపోయిందండి మొత్తం. ఇఫ్ మై సబ్స్క్రైబర్స్ కమింగ్, యూ సేమ్ 350 బాట్ 300 బాట్. యా మీరు వచ్చినా కానీ 300 బాట్కే, మీకు కూడా 300 బాటే చేస్తుందంట. సో అడ్రస్ అయితే నేను మళ్ళీ డిస్ప్లే చేస్తాను మీకు పైన. సో అడ్రస్ ఆమీస్ జాస్మిన్ మసాజ్ స్పా పార్లర్ ఇన్ ప్లాటునామ్ బాడ్రూమ్ హోటల్ ఆపోజిట్. మొత్తం డీటెయిల్స్ ఇస్తాను, మొబైల్ నెంబర్ కూడా ఇస్తాను, కాల్ చేసి వచ్చేసేయచ్చు అనమాట. ఇంకా తోసేస్తుంది బయటికి, ఎప్పటికే చాలాసేపు ఉన్నాం. సో వీడియో నచ్చితే లైక్ షేరు. మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఏదో చేసాము సరదాగా చేసా ఈ వీడియో, అన్ని వీడియోలా కాకుండా, ఎందుకంటే ఫ్రెండ్లీగా చేసా వెళ్తా లాస్ట్ టైం వచ్చా కాబట్టి. మీకు నచ్చితే లైక్ షేరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. బాయ్ బాయ్.